వార్తలు సమర్పిస్తున్న పెట్టుబడి రేపటి మీ పిల్లల భవిష్యత్తుకు బంగారు బాట. రేడియంట్ ఇన్ఫ్రా ప్రాజెక్ట్స్ వారి రెయిన్బో సిటీ మాయా గార్డెన్స్ ప్రక్కన మెదక్. కాంటాక్ట్ 8988265999 అండ్ 8988275999. మెదక్ పట్టణానికి మెదక్ నియోజకవర్గానికి మెడికల్ కాలేజ్ మంజూరు చెప్పడం అది ఎన్నికల స్టార్ట్ మాత్రమే. ఎందుచేత అంటే పాలకులు గత సంవత్సరమే సంబరాలు 3 సార్లు చేసుకోవడం జరిగింది. ఇప్పటికీ మెడికల్ కాలేజ్ చూసింది గత సంవత్సరంలో అన్ని ఫ్లెక్సీలు కట్టి ధూమ్ధామ్గా కొంత పాలాభిషేకాలు చేసి మెడికల్ కాలేజ్ చెప్పారు. మళ్ళీ తిరిగి నిన్న మళ్ళీ మెదక్ పట్టణానికి మెదక్ మెడికల్ కాలేజ్ వచ్చిందని చెప్పి మళ్ళీ సరే సంబరాలు చేసుకోవడం నిజంగా అది వాళ్ళ అవివేకానికి వదిలి పెడుతున్నాం. మెదక్ పట్టణం అందరూ గమనిస్తారు. ఈ మెడికల్ కాలేజ్ అనేది కేవలం ఎన్నికల స్టంట్ మాత్రమే. నిజంగా మెదక్ నియోజకవర్గం మీద ప్రేమ ఉంటే, మెదక్ పట్టణ ప్రజల మీద పాలకులు ప్రేమ ఉంటే ఈ విద్యా సంవత్సరం నుంచే అమలు చేసేవారు. కానీ ఇది నెక్స్ట్ ఇయర్ వచ్చే సంవత్సరం విద్యా సంవత్సరం నుంచి అమలుకి వస్తుందని చెప్పడం అది నమ్మశక్యంగా లేదు. మనకు 100% మన ఎన్నికల స్టంట్ మాత్రమే ఏంటి ప్రజలందరూ గమనిస్తారు. నిజంగా 10 సంవత్సరాల కాలంలో ఇటువంటి అభివృద్ధి జరగలేదు. ఇప్పటికే ప్రజలు చాలా గౌరవంగా మెదక్ నియోజక ప్రజలు దాని వల్ల దృష్టి మళ్లించడానికే ఎన్నికల స్టార్ట్లో భాగంగానే మళ్ళీ మెడికల్ కాలేజ్ మంజూరు ఇవ్వడం జరిగింది. పెద్ద పట్టణ ప్రజలు గమనిస్తారు. నిజంగా మీకు విద్య మీద అంతా విద్య మీద వాళ్ళకు అంత అది ఉంటే పెరుగు ఉంటే మీకు తినగాక ఉన్న ఇక్కడ మైనా డిగ్రీ కాలేజు దాదాపు 200 కోట్ల రూపాయలతో నిర్మించిన బిల్డింగ్లో ఉన్న కాలేజ్లో బోర్డు తరలించడం జరిగింది. దాంట్లో కూడా 100 మెదపల్లి ఉంది ఈ పాలకులు. కానీ ఈరోజు మరోసారి మేము మెడికల్ కాలేజ్ వచ్చింది మెడికల్ కాలేజ్ చెప్పడం చాలా అది ఎన్నికల స్టార్ట్ మాత్రమే. ప్రజల పట్ల సంబంధం కోరుతున్నాము. మేము ఒకటే చెప్తున్నాం 10 సంవత్సరాలు కట్టినటువంటి అభివృద్ధి జరగలేదు. ఈ కప్పించుకోవడానికి మెడికల్ కాలేజ్ నిన్న కొత్త తెరపై తెచ్చారు. ప్రతి మెదక్ పట్టణ ప్రజల ఇప్పటికైనా మీరు ఎటువంటి మాట నమ్మకండి. 10 సంవత్సరాల కాలం ఏం చేయరు, ఇప్పుడు కూడా ఏం చేయరు. ఎన్నికలు 2-3 సంవత్సరాలు వస్తున్నాయి కాబట్టి ఈ స్టార్ట్ చేస్తారు. ఇప్పటికైనా మోసపోకండి. మెదక్ పట్టణ ప్రజల ఉన్న బుద్ధిగా మేము మాట్లాడుతుంది తప్ప మీ ఇటువంటి విమర్శనం కాదు. ఇప్పటికైనా మీరు మెదక్ ప్రజల గమనించండి. మీరు చాలా సహనంగా ఓపికగా 2-3 నెలల కాలంలో మంచి పరిపాలన ఎన్నుకోండి. మీరు ఎందుచేత అంటే ఇప్పటికే 10 సంవత్సరాలు మోసపోయారు. ఇప్పటికి కూడా దయచేసి మోసపోయి మోసపోద్దని మెదక్ పట్టణ ప్రజలను కోరుతున్నాము. ఇది ఎన్నికల స్టంట్ మాత్రమే.